ఓం శ్రీ వెంకటేశాయ నమః. తిరుమల మహాక్షేత్రంలో ఈ రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలను విన్నప్పుడు చాలా బాధ కలిగింది. వైఖాన్ సాగమోక్తంగా వేల సంవత్సరాలుగా ఆరాధన జరుగుతున్న శ్రీవారి దేవాలయంలో ఇటువంటి విషయం జరగడం, అది బయట రావడం అశేషమైన శ్రీవారి భక్తులందరికీ కూడా చాలా మనోవేదన కలిగించే విషయం. ఒక అర్చకుడుగా, అమ్మవారి భక్తుడుగా నేను కూడా ఈ మూడు రోజులు చాలా బాధ అనుభవించాను. శుచిగా, శుభ్రంగా, తాజాగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం అనేది మనం భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం. కానీ అందులోనే కల్తీలు జరగడం, స్వామివారికి సరైన వేళల్లో పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. వృత్తాన్ని కల్తీ చేయడం అనేది, అది స్వామివారికి, మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్లి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, అందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాము. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం, నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు, ప్రధాన ప్రచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ ఐదేళ్లు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్ గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క, జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ చూశారు. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైన కానీ జంగమైన కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీల్లేదు, అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. దానికి తగినట్లు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా. ఇది అనుకోకుండా బయటపడిన విషయం. దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్కు నెయ్యిని, శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారికి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా హర్షణీయమైన విషయం. ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి, చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం వల్ల నాకు వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది. అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు. ఎన్నో చట్ట విరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల చుట్టూ తిప్పారు, ఇప్పుడు తిప్పుతున్నారు. వీటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు గమనించి సరిచేయవలసిందిగా కోరుతున్నాను.